మెదక్ జిల్లా నిజంపేట మండల పరిధిలోని చెల్మేడ గ్రామంలో గురువారం నాడు బతుకమ్మ చీరలో క్రికెట్ కిట్లు వాలీబాల్ కిట్లు గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో పాటు ప్రపంచ దేశాలు కూడా బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి క్రీడాకారులను రాష్ట్ర స్థాయి దేశ స్థాయి పోటీలకు వెళ్లే విధంగా కృషి చేస్తున్నారన్నారు. బతుకమ్మ చీరలు అలాగే యువకులకు క్రికెట్ కిట్టు వాలీబాల్ మిగతా డంబల్స్ మిగతా అంటే క్రీడా ప్రాంగణంలో యువకులకు క్రీడల ఆటల గురించి ప్రతి ఒక్కటి ప్రభుత్వము ప్రతి గ్రామానికి క్రీడా ప్రాంగణంలో భాగంగా కల్మడ గ్రామం కూడా అందజేయడం జరిగింది. ఈ మానసిక ఉల్లాసానికి యువకులకు చాలా ఉపయోగపడుతుంది. గ్రామంలో మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ గవర్నమెంటు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగినది. ఈరోజు మా యువకులకి క్రీడా సామాగ్రి అందజేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము ఆటలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పడి చేయడమే కాకుండా ప్రతి ఒక్క ఆటకు ఆటని ప్రోత్సహించేందుకు యువకులకి క్రీడా సామాగ్రి కూడా అందజేయడం జరిగినది. ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది.